అన్నిట్లో బాగున్నావు కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది ఆ ఒకటి సరిచేసుకోకపోతే నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు నీతిబంతులుగా బతకటం అనేదండి కత్తి మీద సామంటారు చూసారండి అట్లా ఉంది నీతిమంతుడు బతకటం అంటే ఈ లోకంలో అంత సులభమేం కాదు గాలికి లా అంటే వెళ్ళిపోం ముందు శుద్ధ హృదయం పొందాలి పొందిన శుద్ధ హృదయాన్ని భయముతో వణకుతో కొనసాగించుకోవాలి ఆ ధనవంతుడు ని రాజ్యానికి వారసు నవ్వాలంటే నేనేం చేయాలన్నాడు ధర్మశాస్త్రాన్ని పాటించంటే చిన్నప్పటి నుంచి అవన్నీ నేను పాటిస్తున్నాను అన్నాడు నీకు ఒకటి కొద్దుగా ఉంది నీకు నమ్మి పేదలకు ఇచ్చి నీవు వచ్చినన్ను నువ్వు అన్నిట్లో బాగానే ఉన్నావు కానీ అబ్బాయి నువ్వు ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు నువ్వు నువ్వు ధనవంతుడు అన్న సంతృప్తి నీకుంది నీ ధనం నీకు ఆటంకంగా ఉంది నీ ధనం నిన్ను భక్తిహీనుడిగా చేస్తుంది ఆ ధనం పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే ఏం చేశాడంటే మొహం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు అంట ప్రభు దగ్గరికి వచ్చి ఒట్టిన పోయినాడు అతను ఒకడే బైబిల్ ఇంకెవరు లేరు వచ్చిన వాళ్ళందరూ దీవించబడి స్వస్థ పొంది మేలు పొంది ఆనందం పొంది రక్షించబడి వెళ్ళారు ఈయన మాత్రం మోహన్ చన్న పుచ్చుకొని వెళ్ళాడు మళ్ళీ అడ్రస్లో ఎదుటిపోయాడు శేఖర్లోకి వెళ్ళిపోయాడు ధనము కంటే దేవుడు ముఖ్యం ఒక సోదరుడు వచ్చాడు నాకు అప్పు ఉంది ప్రార్థన చేయండి అన్నాడు ఎందుకయ్యా అప్పు అంటే మా సిస్టర్కి మ్యారేజ్ చేశామండి అన్నాడు ఎంతయ్యా అప్పు అని అడిగాడు నేను ఇట్లా అడుగుతాను రెండు లక్షలు అన్నాడు రెండు లక్షలు అప్పు చేసి ఏం పని చేస్తావు అని అడిగాను మేస్త్రి పని ఎన్ని సంవత్సరాలు మేస్త్రి పని చేస్తే నీకు రెండు లక్షలు మిగిలితే ఎక్కడ బ్యాంకులో తీసుకున్నావా ఐదు రూపాయలు వడ్డీకి తీసుకున్నానండి అప్పుడు ఎంత అవుతుంది డెలకాయకి వడ్డీ కష్టపడి పని చేసిందంతా వడ్డీ కడుతూనే కూర్చోవాలి అప్పు తీరదు నాకు ఐదు వందల ఇచ్చాడు కానికి ఇచ్చాడు ఆయన మళ్ళీ ఏమండి అప్పులు ఉన్నాడు డబ్బులు ఉన్నాడు కాదు అప్పులు ఉన్నాడు తీసుకోబో తెయటం లేదు నాకు ఇంకొక అప్పు వచ్చాడు ఏమైంది అప్పు ఉందండి ఎందుకు పెళ్లి చేసుకున్నానండి ఎన్ని సంవత్సరాలు అయింది సంవత్సరం అయిందండి అప్పెంత లక్ష అండి సంవత్సరం నుంచి అప్పు తీరలేదా వడ్డీ కడుతూనే ఉన్నానండి ఒకరోజు పెళ్ళికి ఒక లక్ష అప్పు చేసి ఒక సంవత్సరం అయినా ఒక పైసా కూడా తీరలేదు ఏంటండి ఈ రోజుల్లో ఎన్ని రకాల పేదలు ఎన్ని రకాల కష్టపడుతున్నారు ఐదేళ్ళు అయింది నాకు పిల్లలు లేరు ఏడు సంవత్సరాలు అయింది బిడ్డలు లేరు అని కొంతమంది చెప్పారు రకరకాల బాధలతో వచ్చి చిన్న చిన్న కానుకలు వంద రూపాయలు యాభై రూపాయలు యాభై పైసలు కూడా కబర్లో పెట్టేస్తారు కొన్నిసార్లు నాకు ఇస్తారు ఏంటండి ఆ కానుకలు దేవుని దృష్టిలో మేము చిల్లర కాయిన్ కాయిన్స్ మీకు చాలా జాగ్రత్తగా లెక్క పెడతాం ఇంత పెద్ద కుప్ప వస్తుంది అది ఓయ్ ఇది వచ్చింది ఏడు వందల రూపాయలే అంటున్నామేమో ఎంతమంది ఏడు వందలు వేసి ఏడు వందల మంది ఇచ్చిన కానుకది పేదలు ఇచ్చిన కానుకది మిగిలిన డబ్బు కంటే దీన్ని బహుజాగ్రత్తగా మార్చి ఈ డబ్బును ఇన్వెస్ట్ చేయమంటాను నేను ఎప్పుడు ఏ సీడీల మీదో ఏ బుక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇంకో డీసో టెన్ పర్సెంట్ దానికి ఎక్కువ అవుతుంది వాళ్ళు కలిపేసినట్టు వస్తుందని కానీ ఈ రోజుల్లో మనుషులు డబ్బులు ఉన్నవాళ్ళు చూడండి పెళ్ళిళ్ళు ఖర్చు పెడతారు తాగడానికి ఖర్చు పెడతారు సార్ ఒకసారి హోటల్కి వెళ్తే బార్కి వెళ్తే వాడు బిల్లు ఎంతో చూడండి ఎన్ని ఎన్ని వేల రూపాయలు అవుతాయో చూడండి ఒక షాపింగ్కి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు చూడండి దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి కానకలేవు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ లక్షలు అంతా దేవుని దయండి అంతా దేవుని ఆశీర్వాదమే అంటారు మళ్ళీ పైగా అంతా దేవుని ఆశీర్వాదమే ఏసై నమ్ముకున్నాకే వచ్చాయి అంటారు మరి ఏసయకి ఏమి ఏంటండి ఏమీ లేదు అక్కడ కుప్పిలి విపేవాడు నా కోసం ప్రాణమిచ్చిన ప్రభువుకి నేనేమిచ్చినా అది రుణం తీర్చుకోలేనన్న కృతజ్ఞత కలిగిన వాడు తన ధనంతో పాటు తన హృదయాన్ని తన సమస్తాన్ని ప్రభుకి అప్పగించాలి ప్రభు కొరకు నేను ఎలాగైనా ఉపయోగపడాలి నా డబ్బులు డబ్బులు లేకపోతే నా చేతి పని ద్వారా నా పని నేను కష్టపడి పని చేయటం ద్వారా దేవుని కోసం ప్రయాసపడాలి దేవుని సేవలో పాలుపంపులు పొందాలని ఆశ కలిగి ఉండేవాడు నీతిమంతుడిగా తీర్చబడ్డవాడు క్రీస్తు రక్తంలో కడగబడినవాడు దేవుడే నాకు అచ్చున్నాడు అనుకునే మనసు వచ్చేస్తుంది భక్తిహీనుడికి ఏమొస్తుందండి ఇంత ఇచ్చాడు నాకు దేవుడు ఏమి ఇచ్చాడు అని అడిగేవాళ్ళు ఉన్నారు కొంతమంది నేను ఎన్ని రోజులైంది ప్రభువుని ప్రభు నాకు ఏం చేశాడు ఆయన అని అడిగేవాళ్ళు ఉన్నారు చూడండి వీళ్ళు ఎవరంటారు నీతిమంతులా భక్తిహీనులా డంభం మాట్లాడేవాడు దేవుని మీద సనిగేవాడు డబ్బు విషయంలో పిసినిగొట్టుతనంగా ఉండేవాడు భక్తిహీనతలో జారిపోయినవాడు డబ్బు విషయంలో సరైన స్థితిలో లేనివాడు ఇచ్చు విషయంలో మూర్ఖతను అవలంబించేవాడు నిర్లక్ష్యతను అనుభవించేవాడు దేవుని కంటే డబ్బు ఎక్కువ ప్రేమించేవాడు భక్తిహీనతలోనికి వెళ్ళిపోయినవాడు మరి ఒకవేళ మనకి ఈ ఈ జబ్బు వచ్చిందనుకోండి ఇప్పుడు ఏం చేయాలి జబ్బు వస్తే ఏం చేయాలి జబ్బు వస్తే ఏం చేయాలి మంద వేసుకోవాలి లేకపోతే ప్రార్థన చేయాలి అంటారు కదా ప్రార్థన చేసి మంద వేసుకోమంటాను నేను తప్ప తప్ప తప్పేం కాదు మందులు వేసుకోకూడదు అని చెప్పి చాలామంది జీవితాల్లో పోటు చేసుకుంటారు మందులు కనిపెట్టిన వాళ్ళందరూ దేవుడి చేత దేవుడిచ్చిన జ్ఞానంతో కనిపెట్టిన వాళ్ళే వేసుప్రభు కూడా మంద వేశాడు మందేయాల ఇసుకి ఆ నువ్వు బతుకుతావు మరణకరమైన రోగం పోదు అన్నాడు ఆ గాయానికి ఏం చేయమన్నాడు అంజూరుపు ముద్ది కట్టమని లేదా మరి మందు కాదా అది ఏంటండి నేను నేను మట్టి తీసి బురదేసి ఉమ్మేసి ఆ కళ్ళకి రాసిపోయి కడుక్కోమన్నాడు ఎందుకు అదంతా ఇట్టంటే వచ్చేసింది కదా కళ్ళు ఒక్కోసారి ఇట్ అన్నాడు ఒకసారి కడుక్కోమన్నాడు కాబట్టి ప్రతి చిన్నదానికి డాక్టర్ మందు వేసుకోమని నేను చెప్పడం లేదు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని విషయాల్లో అది వ్యక్తిగతంగా కొన్ని విషయాల్లో నీకు ట్యూమర్ ఉంది లోపటే క్లియర్గా డాక్టర్ చెప్తే నాకు విశ్వాసంతో మాయమైపోతుంది మొండితనం వేయటం జ్ఞానం కాదు అది అది విశ్వాసం కాదు నేను అదే అడుగుతాను ఆపరేషన్ చేయకుండా బాగు చేయమనండి అని నేను అడిగితే ప్రభు నీ చిత్తమైతే ఆపరేషన్ లేకుండా బాగు చేయి ఒకవేళ ఆపరేషన్ అవసరమైతే డాక్టర్కి కావాల్సిన నైపుణ్యత దయచేయి ఆపరేషన్కి కావాల్సిన ఆర్థిక సహాయం దయచేయి స్వస్థపరచువని నేను ప్రార్థన చేస్తాను తప్ప తప్ప లేకపోతే ఏమన్నారు ఈ రోజుల్లో కొంతమంది ఈ పాస్టర్ గారు వద్దరు స్వస్థపరుస్తారంట రమ్మనండి హాస్పిటల్కి తీసుకెళ్తాం హాస్పిటల్లో వాళ్ళందరినీ స్వస్థపరిచేవానండి అప్పుడు నమ్ము నమ్ముతామంటున్నారు ఏంటండి హాస్పిటల్లో వాళ్ళందరినీ స్వస్థపరిచడానికి గారికి ఏం శక్తి ఉంది గారికి ఏం అధికారం ఉంది నీ విశ్వాసము హాస్పిటల్లోకి విశ్వాసం అంటే స్వస్థ వస్తుంది పాస్టర్ గారి విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని ఉందా ఎక్కడ లేదు బైబిల్లో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును నీ పాపములు క్షమించబడను పాపములు క్షమించబడను కాక అంటేనే స్వస్థ వచ్చేసింది అసలే పాపము నుంచి విడుదల పొందినప్పుడు స్వస్థత ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి గుడ్డి భక్తి కాదండి క్రైస్తవ భక్తి మూఢభక్తి కాదు ఇది ఆయా సందర్భాల్లో అనుకూలంగా దేవుడు ఎవరిని ఎలాగో స్వస్థపరుస్తాడో అది ఆయన చిత్తం కానీ ఈ రోజుల్లో మనుష్యుడు భక్తిహీనతలోనికి వెళ్ళిపోయి జ్ఞానం లేకుండా అజ్ఞానంగా మాట్లాడుతాం వాదించటం చూస్తున్నాం అందుకనే మనం అంచె దినాల్లో ఉన్నాం ఈ దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి మన భక్తిని కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి మీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు ఎవరు చేసినా ప్రసంగమే అనకండి భిన్నమైన బోధలు అబద్ధమైన బోధలు ఉన్నాయి ఎవరు చేసిన బోధైనా రైటా తప్ప అని తెలుసుకోవాలంటే అందుకే బైబిల్ చదవాలి బైబిల్ మీరు చదివితే జైపాల్ చెప్పేది కరెక్టా వాక్యానుసారమైందా కాదా అన్నది మరెవరు మీకు చెప్పక్కర్లా నేనే చెప్పుకోకర్లా మీకే తెలుస్తుంది కాబట్టి మంచి బోధను అనుసరించండి సులభమైన బోధ కోసం తాపత్రయపడుతున్నారు చప్పట్లు కొట్టడం హల్లిలోయ అనటం ఆమెను అనటం స్వస్థతల కొరకు ప్రార్థనలు అనటం అభివృద్ధి ఆశీర్వాదం అనటం నిజమైన విశ్వాస జీవితము కాదు పశ్చాత్త ఇప్పుడు ఈ రోగాల్లో ఏ రోగమైనా ఒకటైనా మనలో ప్రారంభించుంటే దీనికి విరుగుడేంటి పడు మోకాళ్ళ మీద పడు ప్రభు సన్నలో పశ్చాత్తాపడు మన పాపముల మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు ఇప్పుడు ఈ ఈ ఇలాంటి పరిస్థితి ఆల్రెడీ నాలో ఉంది అనుకుంటే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి పశ్చాత్త పడాలి పడాలి మన తప్పును గ్రహించుకొని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఇది చాలా కష్టంగా అనిపించవచ్చు కానీ మీరు దేవునికి వ్యతిరేకంగా చేసిన దేవుని ముందు మనుషులకు వ్యతిరేకంగా చేసిన మనుషుల ముందు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఐ లవ్ యూ జీసస్ ఐ హేట్ మై బ్రదర్ ఐ లవ్ యూ జీసస్ అన్నావు అనుకో దేవుడు ఏమంటాడు తెలుసా ఏమంట కనబడిన సహోదరుడిని ప్రేమించకపోతే కనబడిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఏమన్నా పిచ్చోడువా నువ్వు నేను ఎట్టణమేది నీ ఎదురుగుండా ఉన్న వారితో సమాధానం లేకుండా నేను భక్తిలో చాలా ఉన్నతమైన శ్రేణిలో నేనున్నాను అంటే అది సరైనది కాదు కాబట్టి ప్రభు అంటున్నాడు తిరిగి రండి మీరే స్థితిలో ఉన్న రండి చివరిగా ఈ వచనం చూసుకొని చేద్దాం ఆ రెండు వచనాలు చూపించాలని మేము అన్నాను బైబిల్లో కొన్ని వచనాలు మీకు శాశ్వతంగా మీ మనసులో ఉండిపోతాయి నా మాటలు మర్చిపోయినా దేవుని మాటలు దేవుని వాక్యంలో ఉన్న మాటలు మన హృదయాన్ని హత్తుకుంటాయి కాబట్టి సిర్మియా గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం కాగా విశ్వాసఘాతకురాలగు యూదా కంటే ద్రోహిణి ఇస్రాయేలు తాను నిర్దోషులను రుజువుపరుచుకొని ఉన్నది నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించము ద్రోహిణి వగు ఇస్రాయేలు వెనక్కి జారిపోయిన ఇస్రాయేలు ద్రోహం చేసిన ఇస్రాయేలు మేలులు మరచిన ఇస్రాయేలు భ్రష్టత్వంలోని వెళ్ళిపోయిన ఇస్రాయేలు వెనక్కి జారిపోయిన ఇస్రాయేలు వెనక్కి జారిపోయిన సహోదరుడా సహోదరి తిరిగి రమ్ము ఇదే హోవా వాక్కు తిరిగిరా తిరిగిరా నా రా నువ్వు దూరం వెళ్ళిపోయావు ద్రోహం చేసి మోసం చేసి చల్లారిపోయి భక్తిహీనతలోకి వెళ్ళిపోయి అవిశ్వాసులతో చేయాలి నీ ఇష్టానుసారంగా జీవించి నీ రక్షణానందం పోగొట్టుకున్నావు నీ విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు తిరిగిరా మీ మీద నా కోపం పడనీయను నేను కృపగలిగిన వాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించు కాను ఇదే హోవాకు నేను కోపాడను రా కదా తప్పు చేసిన వాళ్ళని కాపాడతారని భయపడతాం కదండి దేవుని దగ్గరికి వెళ్తానికి భయపడొద్దు నేను కోప్పను నేను కోప్పను నువ్వు ద్రోహం చేసావు నన్ను నాకు నువ్వు మర్చిపోయావు నన్ను నువ్వు దారిపోయావు నువ్వు తప్పిపోయావు నువ్వు చల్లారిపోయావు నువ్వు భక్తిహీనుడు అయిపోయావు అయినా తిరిగిరా తిరిగిరా నా కోపం నీ మీద పడనివ్వను ఇరవై రెండవ వచ్చిన కూడా చదవండి భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి ఏంటండి భ్రష్టులమైనా కూడా మనం ఎవరమంట ఆయన బిడ్డలమంట ఎంత ప్రేమ అండి భ్రష్టులైనా కూడా భ్రష్టులయిన రా రండి అనొచ్చు కదా మళ్ళీ భ్రష్టులైనా నా బిడ్డలు రా బాబు నేను రక్షించాను కదా నా రక్షణ పొందారు కదా నీటి మంతులుగా తీర్చబడ్డారు కదా బాప్తిజం పొందారు కదా రక్షించబడ్డామని సాక్ష్యం ఇచ్చారు కదా అయిపోయారు ఇప్పుడు భక్తిహీనులు అయిపోయారు ఇప్పుడు భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ విశ్వాసం మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను మీ భక్తిహీనతను నేను బాగు చేస్తా మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తా నేనే నీవే మా దేవుడుపై నహోవావు నీ వద్దకే మేము వచ్చుచున్నాము అది మనం చెప్పవలసింది ప్రభు దగ్గర ఇంకొక మాట చివరిగా నాలుగు అది ఓటో వచ్చినాం ఇదే హోవాకు ఇస్రాయలు నీవు తిరిగిరానుద్దేశించిన ఎడలా నా యొద్దకే రావలను నీవు ఇటు అటు తిరుగుతా మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి నా దగ్గరికి తిరిగిరా నా దగ్గరికి తిరిగిరా నా దగ్గరికి తిరిగిరా నీకు వేరే గతి లేదు నేను గాక నువ్వు తిరిగి రావాలనుకుంటే నా దగ్గరకే రావాలి నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయావు నా మార్గాలు విడిచి కొన్ని రోడ్లు డెడ్ ఎండ్ సార్ చూసారండి ఇంకా అటు పక్క వెళ్తారు ఇది దారి ఉండదు అటు వెళ్తే మళ్ళీ వెనక్కి రావాలంటే ఏం చేయాలి తిరిగి వెనక్కి ఇక ప్రభు దగ్గర నుంచి వెళ్ళినోడికి వేరే దారి లేదు నేనే మార్గము జీవమన్నా ప్రభువుని విడిచి వేరే మార్గంలో నువ్వు ఎక్కడికి సాగలేవు డెడ్ ఎండ్సే ఉన్నాయి ఎక్కడో చోట ఇరుక్కపోతావు ఎక్కడో చోట ఆగిపోతావు తిరిగిరా నా దగ్గరికి రా నువ్వు చేసిన హే క్రియలు ఇటు అటు తిరిగిన నీ హే కార్యాలన్నీ మాని నా సన్నిధికి తిరిగిరా అనే ప్రేమ ప్రభు ఉన్నాడు కాబట్టి మనం భక్తిహీనతలోనికి జారిపోతే నువ్వే స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు లేని ఏడలో నీ దీపస్తంభం ఏదోనిచ్చి తీసివేస్తానన్నాడు ప్రభు దీపస్తంభం తీసేస్తానంటే నీ జీవితం చీకటిమయం అయిపోద్ది ఇక నీకేం తెలియదు అయోమయం అయిపోద్ది నువ్వు మారు మనసు పొందు మళ్ళొక్కసారి మారు మనసు పొందు రక్షణ ఒకసారేనండి మారు మనసు దినదనం పొందాలి మనం నేను దినదనము చనిపోతున్నానండి పౌలు దినదనము నా ఆహాన్ని చంపుకుంటున్నా దినదనము నా స్వార్థాన్ని చంపుకుంటున్నా దినదనము నా ఆశలు దురాశలను లోకాశలను చంపుకుంటున్నా దినదధనము నేను నూతన ఎత్తుతున్నాను అన్నట్టుగా పౌలు చెప్తున్నాడు రోజు మనం తప్పు చేసినప్పుడెల్లా మనస్సు మార్చుకోవాలి పశ్చాత్తాపడాలి ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అప్పుడు మన నీతిని కాపాడుకుంటాం భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగుంటాం కొనసాగిస్తాం మరణము వరకు నమ్మకముగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్న ఆ కిరీటాన్ని సంపాదించుకోగలుగుతాం కాబట్టి లేచి నిలబడిని ప్రార్థన చేద్దాం ఎక్కడ తప్పిపోయాము ఏ విషయంలో తప్పిపోయాము వాటిలో మనం పశ్చాత్తాపడదాం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి ప్రార్థన మన రెండు చేతులు ఆకాశం వైపు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగల్ని తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడున ఆయన తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో నీతో సంభాషించుకోవాలని ఆశతో ఉన్నారో ఉజ్జీవించబడాలని ఆశతో ఉన్నారో వారిని ఒక్కసారి చూడయ్యా మేము జారిపోతున్నామయ్యా జారకుండా కాపాడే దేవుడేవు కదా నాయన తండ్రి కన్నీరు విడవకుండా నా కన్నులను జారిపోకుండా నా పాదములను తప్పించి వాడివి నీవేనన్నా ఆ దావీది ప్రార్థన మాకు దయచేయ్యా భక్తిహీనతలోకి వెళ్ళిపోకముందే మేము పశ్చాత్తాపడి నీవిచ్చే రక్షణ ఆశీర్వాదాలతో ముందుకు సాగడానికి సహాయం చేయము నీతి మంతులకున్న వర్ధిల్లే ఆశీర్వాదాలు మాకు దయచేయని ఆయన చల్లారిపోయిన భక్తిలో నుండి మమ్మల్ని సరిచేయనాయన దిగజారిపోయిన భక్తిలో నుండి మమ్మల్ని సరిచేయనాయన భక్తిని పోగొట్టుకొని భక్తిలో హీరులమైపోయిన మమ్మల్ని ఈ రోజున ఉజ్జీవింప చేయము తండ్రి పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి దయచేయము నీ సన్నిధినిచ్చి నడిపించమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదర్ణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక ఆమెన్ 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 మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు యాభై పుస్తకాలు రచించడానికి బైబుల్ పఠనములో నుండి బైబుల్ విషయాలను ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి యాభై పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక త్రీ థౌజండ్ మూడు వేల రూపాయలు మీరు విరాళం చేయగలిగితే మీ పోస్టల్ అడ్రస్ తెలియజేస్తే వీటిని రిజిస్టర్ పోస్టులో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే ఎయిట్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఉదయం పది నుండి సాయంత్రం పదిలో చేయండి తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను అందిస్తారు లేదంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ జైపాల్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ను దర్శించండి మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు जय कृष्ण जय जय राजा जय राजा जय जय राजा जय राजा जय जय स्त्र जय स्त्र जय जय येशु जय येसु जय जय क्रिस्तु जय क्रिस्तु जय जय येशु